సాయి బంధువులకు నమస్కారం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మనం నేర్చుకున్నా అది తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే నిజంగా మనం బాబా మార్గంలో ఏం నేర్చుకున్నాం బాబాను ఏం అర్థం చేసుకున్నాం అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఎక్కడా కూడా జవాబు దొరకదు అనేకసార్లు పారాయణ మనం చేయవచ్చు బాబాకు సంబంధించిన లీలలను అనేకసార్లు మనం స్మరించవచ్చు కానీ ఒక్కొక్కసారి సచ్చరితలో బాబా చెప్పినటువంటి మాట దగ్గర ఆగిపోతే అసలు మనం ఏం నేర్చుకున్నాము అని చెప్పి అనిపిస్తుంది శ్రీ సాయి సచ్చరితలో బాబా ఒక మాట అంటారు నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు కరువు నాకు అలా ప్రాణ సమానంగా ప్రేమించేవారు ప్రేమతో నాకు ఒక్కటిస్తే వాళ్లకు నేను వంద ఇవ్వాల్సి వస్తుంది అని అంటారు అంటే బాబా మన ప్రేమ కోసం ఎంతగా పరితపించిపోతున్నాడు మనము కొంచెం రవ్వంత ప్రేమను ఆయన పట్ల చూపెడితే కొండంత అనుగ్రహాన్ని ఆయన మన పైన ఏ విధంగా వర్షింపజేస్తారనేటువంటిది మనందరం కూడా మన జీవితాల్లో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఆయన నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు కరువు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బాబా దగ్గరికి ఒక వంద మంది మనం గుడికి వెళ్ళామనుకోండి తొంభై ఐదు మంది మనము రకరకాల కోరికలతోటి ఈ కోరికను నువ్వు నెరవేర్చు బాబా యాభై ఆరు గురువారాలని గుడికి వస్తాను యాభై ఆరు గురువారాలకు పూజ చేయించుకుంటాను రకరకాలుగా రకరకాలైనటువంటి కోరికలతోటి మనం వెళ్తాం అందులో వంద మంది వస్తే కేవలం ఒక ఐదు మంది బాబా పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వస్తారు మరి ఇంతమందిలో కేవలం ఐదు మందే ఉన్నారంటే బాబా మన వంద మంది ప్రేమను ఆశిస్తూ ఉన్నారు కానీ బాబాకు ఒక ఐదుగురి ప్రేమ మాత్రమే దక్కుతుంది బాబా ఏం ఆశిస్తున్నాడు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా నన్ను ప్రాణ సమానంగా ప్రేమించగలగాలి చాలా మనం చెప్తూ ఉంటాం స్నేహితుల్లో దగ్గర స్నేహితులు ఆప్తమిత్రులు ప్రాణ స్నేహితులు అని చెప్తాం స్నేహితుల్లోనే మనం ఒక సహాయం చేసినటువంటి వాడిని ఎప్పుడూ మన కోసం ఆలోచించేటువంటి వాడిని మనము ప్రాణాతి ప్రాణంగా నా ఆత్మ వీడు అని అంటాం మరి నీ జీవిత పర్యంతము నీ బాగోగులు చూస్తూ నువ్వు కోరినప్పుడల్లా నీ కోరికలు తీరుస్తూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను గట్టిన పడేస్తున్నటువంటి మరి మన ప్రాణ ఆప్త దైవము శ్రీ సాయినాథుని పట్ల ఎంత ప్రేమగా మనం ఉండాలి చెప్పు ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి బాబా పట్ల మనం చూపెట్టాల్సింది ప్రాణప్రదమైనటువంటి ప్రేమ బాబా కరువు ఎప్పుడు తీరుతుందో ఏమో తెలియదు తీరదు కూడా బాబా కరువు ఎందుకంటే బాబా తన వద్దకు వచ్చే వాళ్ళందరూ కూడా తనను ప్రాణ సమానంగా ప్రేమించాలని చెప్పి కోరుకుంటారు మనం మాత్రము కోరికలు కోసమే చాలామంది మనం వెళ్తాం కష్టాలను గట్టెక్కించి మనం వెళ్తాం అయితే ఈ జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా చెప్పినటువంటి ఈ నన్ను ఎవరైతే ప్రాణ సమానంగా ప్రేమిస్తారో వారంటే నాకు చాలా ఇష్టమని బాబా ఎందుకు చెప్పారంటే ఎప్పుడైతే మనము బాబాను ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి స్థితిలోకి వస్తామో మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలను దుఃఖాలను అన్నింటినీ కూడా అంతే సమానంగా ప్రేమిస్తాం ఇప్పుడు మొండివాడు మనము వాడి ముందు కాస్త మౌనంగా ఉంటే లొంగిపోతాడు కాస్త ప్రేమ చూపెడితే మూర్ఖుడైనప్పటికీ కొంత మన మాట వింటాడు అట్లాగే మనము ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి నైజాము అన్ని విషయాల్లో కనుక మనం అలవర్చుకుంటే దుఃఖాన్ని కూడా ప్రాణ సమానంగా ప్రేమించగలిగితే దుఃఖం కూడా సంతోషంగా మారుతుంది కష్టాన్ని కూడా సమానంగా మనం ప్రేమించగలిగితే కష్టము మన ముందు నీరు గారిపోయి ఆ సమయమంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందంతో తన్మయత్వంతో సాయి సాంగత్యంతో మనం ముందుకు సాగుతాం కాబట్టి బాబా చెప్పినటువంటి ప్రాణప్రదంగా ప్రేమించేవారు నాకు కరువు ఒక్క బాబా విషయంలోనే కాదు మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనము అన్నింటినీ కూడా సమానంగా ప్రేమించగలిగితే మనకు సుఖాలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని బాగా ప్రేమిస్తాం అబ్బా నాకు ఈ స్థితి చాలా బాగుంది మంచి కారు వచ్చింది మంచి బంగ్లా వచ్చింది భూమి వచ్చింది నగొచ్చింది బంగారం వచ్చింది వజ్ర వైడూర్యాలు వచ్చాయి అని చెప్పి మనం బాగా మురిసిపోతుంటాం వాటిని ప్రేమిస్తూ ఉంటాం అదేవిధంగా దుఃఖాలు కష్టాలు వచ్చినటువంటి సమయంలో కూడా వాటిని ప్రేమిస్తూ ఎందుకంటే రమణ మహర్షి గారికి క్యాన్సర్ పుండు వచ్చినప్పుడు భక్తులందరూ కూడా వైద్యం చేయించాలి అని చెప్పి అని అంటారు అంటే ఒకటే మాట చెప్తారు దీన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే అది నన్ను వెతుక్కుంటూ వచ్చింది అది నా ఆత్మకు కానీ దేనికి కానీ నన్ను ఇబ్బంది పట్టట్లేదు ఈ శరీరానికి ఆ ప్రారంధం ఉంది ఆ ప్రారంధం అనుభవించాలి శరీరము ఈ ఎలాగైతే మీరు నా దగ్గరికి అతిథులలాగా వచ్చారో రమణాశ్రమానికి పాపం మీ క్యాన్సర్ కంతి కూడా ఒక అతిథిలాగానే వచ్చింది దానికి ఏవేవో సత్కారాలు చేస్తూ ఉన్నాం మనము అని చెప్పి చెప్తారు అంటే మహనీయుల యొక్క మాటను మనం కొంతైనా అర్థం చేసుకుంటే మనకు కూడా చాలామందికి రకరకాలైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి అవి కూడా మనకు అతిథులే ఆ అతిథులకు సరైనటువంటి సేవ చేసి వాటిని మనం పంపించేసుకోవాలి మనం ఎప్పుడైతే నాకు ఇది వచ్చింది అనేటువంటి దుఃఖంతో ఉంటామో అది ఇంకా మనల్ని పట్టిపీడిస్తూ ఉంటుంది దానికి సరైనటువంటి మర్యాద ఎందుకు ఒక రోగం వస్తే చికిత్స చేస్తారు చికిత్స అనేటువంటిది ఒక మర్యాద వచ్చినటువంటి రుగ్మతకు మనం చేసేటువంటి మర్యాద ఆ మర్యాదను చేసి పంపించాలి చేసేటప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఇది మన ఇంటికి ఒక అతిథి ఎట్లా వచ్చాడు మన శరీరానికి కూడా వచ్చినటువంటి అతిథి ఆ అతిథికి సరైనటువంటి సత్కారం చేసి పంపాలి ఎప్పుడు వస్తుంది ఈ పరిణితి బాబాను మనము ప్రాణ సమానంగా ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ కూడా బోధపడతాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత మనకు అద్భుతమైనటువంటి ఒక పాఠశాల ఆ పాఠాలన్నీ కూడా మనకు జీవితంలో మనం ఏ విధంగా ఆనందంగా జీవించడానికి మనకు మనం ఏ విధంగా అన్వేషణ చేసుకోవాలి మన జీవితంలో ఆనందం పొందడానికి కావలసినటువంటి దారులను మనమే వెతుక్కోవడం అన్నమాట ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు శ్రీ సాయి సచరిత మనకు చెప్తుంది చాలామంది మనము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు రోగాల పీడల బాధలు పడ్డప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము ఇది నా కర్మరానైనా అంటాం బాబా కూడా అద్భుతమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనకు బోధించారు బాబా చెప్పినటువంటి కర్మ సిద్ధాంతము ఎంత బాగుంటుందంటే బాబా ఒక మాట చెప్తారు మంచి విత్తనాన్ని నాటితే ఈ జన్మలో మరు జన్మలో మంచి ఫలాన్ని మనం పొందుతాం మరి మనం మంచి విత్తనం నాటుతున్నామా లేదా ఎందుకంటే ఫలం మధురంగా ఉండాలంటే మంచి విత్తనం నాటాలి మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా సత్కర్మలయి ఉండాలి అందుకనే బాబా మనకు జన్మ జన్మలకు సంబంధించినటువంటి అనేక వృత్తాంతాలు భక్తులకు సంబంధించినటువంటి చెప్తూ ఉంటారు అవి చెప్పినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎప్పుడైతే మనము మంచి కర్మలు చేస్తామో మరు జన్మలో మనం మంచి జన్మను పొందుతాం అనేక ఉదాహరణలు మనకు శ్రీ సాయి సత్యరితలో బాబా అనుభవపూర్వకంగా చెప్పారు మేకలు రెండు మేకల కథలో ఎంత అద్భుతంగా చెప్తాడు వాటి వృత్తాంతాన్ని గత జన్మలో ఇవి రెండు కూడా అన్నదమ్ములు మొదట సఖ్యంగా కలిసిమెలిసి ఉండేవి సంపాదన విషయంలో ఒకటిపైన ఒకడు పడి ఒకరు నష్టపోతే ఇంకొకరు లాభపడతాడు ఒకడు బాగా సంపాదిస్తాడు మరొకరు సంపాదించాడు ఇద్దరి మధ్యల వైరం కుదరడంతో ఇద్దరూ కూడా పొడుచుకొని చచ్చిపోతారు తద్వారా మరుజన్మ ఈ జన్మలో వీళ్ళు మేకలుగా జన్మించారు కాబట్టి వాళ్ళ కర్మ మేకలుగా జన్మించడం అనేటువంటిది తర్వాత పాము కప్ప కథ విషయంలో వీరభద్రప్ప చన్నభద్రప్ప విషయంలో కూడా అదేగా చెప్తుంది చన్నభద్రప్ప ఎంత నీతిగా ఉన్నా సరే అనేక జన్మల తర్వాత మళ్ళీ కప్పగా పుడతాడు వీరభద్రప్ప విషపు పాముగా పుడతాడు మొదటి నుంచి కూడా విషపు బుద్ధి చాలా లోభి ఇతరుల సొమ్ము కాజేయాలని దేవుడు సొమ్ము తినాలనేటువంటి దాంట్లో ఉంటాడు పాముగా పుడతాడు అట్లా అనేక పూర్వజన్మల వృత్తాంతాలను బాబా చెప్తూ ఉంటాడు నువ్వు పూర్వ మళ్ళీ వచ్చేటువంటి జన్మలో గత జన్మలో నువ్వు మంచిగా పుట్టాలంటే కర్మలను అనుభవించకుండా ఉండాలంటే ఈ జన్మలో నువ్వు మంచి విత్తనాలను నాటాలి నాణ్యమైనటువంటి విత్తనాలను నాటితే మరు జన్మలో అద్భుతమైనటువంటి ఫలాలను నువ్వు పొందగలుగుతావు అంటే వచ్చే జన్మలో కష్టాలను కర్మలను అనుభవించకుండా ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి నువ్వు ఈ జన్మలోనే బీజం వేసుకోవాలి అనేటువంటిది బాబా చెప్పినటువంటిది చూడండి అనేక జన్మల తర్వాత చిన్నబస్వప్ప కప్పగా పుట్టి వీరభద్రప్ప అనేటువంటి పాము నోట్లో కొద్ది క్షణాల్లో అది మింగబోతుండగా బాబా ఎప్పుడో కొన్ని జన్మల క్రితం ఇచ్చినటువంటి మాట చిన్నబస్వప్పని నేను కాపాడుతాననేటువంటి మాట జన్మ జన్మలుగా ఏ విధంగా చెన్నబసవప్ప చేసుకున్నటువంటి పుణ్యం ఫలితంగా ఏ విధంగా బాబా ద్వారా రక్షించబడుతుంది కప్ప అనేటువంటి విషయాన్ని మనము చాలా బాగా గమనించుకోవాలి అది మనము నాటేటువంటి విత్తనంపైనే ఆధారపడి ఉంటుంది